నమస్తే, ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శబానా. రైతులందరూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించాలి, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంట సాగు చేయాలి. కేవీకే శాస్త్రవేత్త శిల్పకళ. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించాలి అనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు 2 రోజుల శిక్షణ కార్యక్రమం నల్లగుట్టపల్లి గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ సాయి మహేశ్వరి, డాక్టర్ శిల్పకళ, డాక్టర్ మానస గార్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి శాస్త్రవేత్త డాక్టర్ శిల్పకళ మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయం అంటే పర్యావరణ మరియు జీవ వైవిధ్య పరిరక్షణకు మరియు నేల ఆరోగ్యానికి దోహదపడే ప్రకృతి సిద్ధమైన వనరులను ఉపయోగించి చేసే వ్యవసాయం అని, ప్రకృతి వ్యవసాయం అనాది కాలం నుండి ఆచరిస్తున్న వ్యవసాయం అని, వివిధ రకాల వాతావరణ పరిస్థితులలో ముఖ్యంగా దేశంలోని వర్షాధార, గిరిజన మరియు కొండ ప్రాంతాలలో ప్రకృతి వ్యవసాయం విజయవంతంగా ఆచరించబడుతోంది అని, ప్రకృతి వ్యవసాయంలో సహజ వనరులను, వ్యవసాయ వ్యర్థ పదార్థాలను, పశుపక్షాదుల విసర్జనాలను, పచ్చి రొట్టె ఫైర్లను, సహజ సిద్ధ ఖనిజ సంబంధమైన మూలకాలను, జీవన ఎరువులను వినియోగిస్తూ పంట మార్పిడి చేస్తూ, జంతు వృక్ష సంబంధ జీవ నియంత్రణ సూక్ష్మజీవులను వాడి చీడపీడలను నియంత్రిస్తూ నాణ్యమైన దిగుబడులతో పాటు పర్యావరణ సమతుల్యతే ప్రకృతి వ్యవసాయ లక్ష్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త శిల్పకళ, డాక్టర్ మానస, డాక్టర్ సాయి మహేశ్వరి, డిఆర్సి విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ సుచిత్ర, ఏడీఏ అశోక్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి నాగమణి, ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ మధుకర్, ఎం శ్రీనాథ్ రెడ్డి, సిఆర్పి వెంకటరామరెడ్డి రైతులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. పచ్చి వాటి కంటే ఇవి ఎండబెట్టిన వాటికి ఇచ్చారు అసలు ఎందుకంటే ఇంకా ఇబ్బంది 45% సబ్సిడీ ఇస్తారు. మీరు చుట్టుపక్కల ఉన్న రైతులకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు, మీరు జీవితంలో ఎదిగిన వాళ్ళు. బిల్డింగ్ పెట్టినారంటే మనం అదే పెట్టుకోవాలి. ఇంకెందుకు చెల్లా? వినండి వినండి, నా చెప్తున్నా. డబ్బులు చూడాలి కదా, డబ్బులు చూడాలి అంటే మనం దృక్పథం మార్చుకోవాలి. 10 ఎకరాల వరి మడిలో ఒక ఎకరం మీద ఎంత ఆదాయం ఉంటుందో ఆదాయం చెప్తాను. నమస్తే, ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణాడి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి దేశం బాగుండాలంటే రైతాంగం బాగుండాలి, రైతులు బాగుండాలంటే పంటల మీద ఒక అవగాహన అనేది తెలిసి ఉండాలి అనే దానిపైన మరి ఈరోజు ప్రకృతి వ్యవసాయం పైన అవగాహన ఇవ్వడం కోసం కృషి విజ్ఞాన కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు ఇక్కడ మరి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నల్లగుట్టపల్లి గ్రామంలో రైతులకు ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ అవగాహన సదస్సులో మరి రైతులకు ఏ విధంగా అవగాహన ఇచ్చారు, మరి ప్రకృతి వ్యవసాయం ఎలా లాభసాటిగా ఉంటుంది రైతులకు, అలాగే ఎలా రైతులకు ఖర్చు పెట్టుబడి ఖర్చు ఎలా తగ్గుతుంది అనే దానిపైన ఒక సమాచారాన్ని మనము శాస్త్రవేత్త గారితో తీసుకున్నాం. ఓకే, నమస్తే సార్. నమస్తే మేడం. మరి ప్రకృతి వ్యవసాయం రైతులకు ఎంతవరకు లాభసాటిగా ఉంటుంది, పెట్టుబడి ఖర్చులు ఏ విధంగా తగ్గుతాయి అనేది ఒక సమాచారం ఇవ్వండి మేడం. ప్రకృతి వ్యవసాయం మనం చూసుకున్నట్లయితే, ప్రకృతి వ్యవసాయం ద్వారా ఏవైతే పండిస్తామో, కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, అలాగే పూలు కానివ్వండి, వీటి నిల్వ శాతం అనేది షెల్ఫ్ లైఫ్ అంటారు, అది మామూలుగా పండించే రసాయన ద్వారా పండించే దానికన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు దాని నుంచి వచ్చే సువాసన కానివ్వండి, దాని టేస్ట్ కానివ్వండి, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా చేసిన ప్రతి ఒక్క ప్రోడక్ట్కి కూడా మనకు బాగా కనిపిస్తుంది. సో అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం మనం కొన్ని చూసుకున్నట్లయితే, ప్రకృతి వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా మినిమం, ఇందాక మనం రైతు సోదరులందరూ కూడా వివరించాము, కేవలం బీజామృతము, ఘనజీవామృతం, ద్రవజీవామృతం లాంటి 3 పద్ధతుల ద్వారానే వాళ్ళు ఎటువంటి ఖర్చు లేకుండా కూడా వాళ్ళు సంపాదించుకోవచ్చు అన్నమాట మంచి పంటని. సో అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం పైన కృషి విజ్ఞాన కేంద్రం వారు గత 2 సంవత్సరాల నుంచి పెంపొందించే విధంగా కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న, ఈరోజు 2 రోజుల పాటు శిక్షణా కార్యక్రమం జరిగింది. రైతు సోదరులందరి
ప్రతిస్పందన కూడా చాలా బాగా ఉంది. మరి ఈ సేంద్రియ ఎరువులు రసాయన ఎరువులకు తేడా ఏంటి? మరి ఏ ఎరువులు వాడితే రైతులు కానీ ప్రజలు కానీ ఆరోగ్యంగా ఉంటారు అనేది కూడా మనం చూసుకుంటే అది సేంద్రియ ఎరువులు. సేంద్రియ ఎరువుల్లో చాలా రకాలు ఉంటాయి. అందులో వర్మీ కంపోస్ట్ కావచ్చు, పశువుల ఎరువు కావచ్చు, కోళ్ళ ఎరువు కావచ్చు, లేదంటే గొర్రెలు కావచ్చు. ఏదైనా సరే దీని ఇప్పుడున్న కాలమానం ప్రకారము చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకుంటుంది. దాదాపు ఒక ఎకరానికి 3,000 నుంచి 5,000 ఖర్చు అవుతుంది. దాంతోపాటు ఒక ఎకరానికి చూసుకున్నట్లయితే కనీసం అంటే 1,000 టన్నులు కావాల్సి వస్తుంది. సో దానికి 4,000 నుంచి 5,000 ఖర్చు అవుతుంది. అలాగే వర్మీ వాష్ అంటున్నారు. ఈ వీటికి వేటికైనా కూడా ఖర్చుతో కూడుకున్నారు. అదే మనం ప్రకృతి వ్యవసాయం చూసుకున్నట్లయితే ప్రకృతి వ్యవసాయంలో మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే కేవలం పిఎంబిఎస్ అనేది ఉంటుంది. పిఎంబిఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటే వర్షం రాకముందే కొన్ని విత్తనాలని 9 రకాల నవధాన్యాలు అంటారు. ఆ విత్తనాలని వర్షం రాకముందే వేస్తే వర్షం వచ్చిన తర్వాత అవి మొలక చెంది ఒక 45 రోజుల వరకు పంటను అలా పెట్టడం ద్వారా భూమిని భూసారం పెంచుతాయన్నమాట. అలాగే సాయిల్ ఎన్రిచ్మెంట్ అంటారు. అవి ఒక వేర్ల ద్వారా రూట్స్ సాయిల్కి ఫర్టిలిటీ అనేది పెరిగేదాకా చేస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఖర్చు అనేది చాలా తక్కువ అవుతుంది. పచ్చిరొట్టె ఎరువులు కూడా చెబుతుంటారు. సో పచ్చిరొట్టె ఎరువులు వేయడం కూడా కొద్ది కాస్ట్లీ అయిపోయారు. ఆ సబ్సిడీ ద్వారా మనకు ప్రభుత్వం ఇవ్వాలి, తర్వాత దాన్ని కలియదున్నాలి, దానికి ఒక ఖర్చు. సో ఇవన్నీ ఏం లేకుండానే పిఎండిఎస్ అనే నవధాన్యాల ద్వారా మనం భూమిలో వేసుకున్నట్లయితే 45 రోజులకు మన భూమి చాలా సారవంతం అవుతుంది అన్నమాట. మరి ఈ ప్రకృతి వ్యవసాయంలో చాలా వరకు పద్ధతులు కూడా ఉన్నాయి, అవి ఏంటంటే ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో ఆచారణ అంటే మల్చింగ్. మల్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మల్చింగ్ అనేది అది భూమి పైన ఉన్న మట్టిని పూర్తిగా కవర్ చేయడం. అలా చేయడం ద్వారా భూమిలో ఉన్న ఆవిరంతా అంటే తేమ అంతా ఆరిపోకుండా చేయడం, అలాగే దాని నుంచి కలుపు మొక్కలు రాకుండా ఉండడం, అలాగే భూమి పైన సాయిల్ ఎరోషన్ అంటారు, వర్షం పడినా కూడా అది తొలగిపోకుండా ఉండేదానికి ఆచ్ఛాదన చేయమంటాం. ఈ ఆచ్ఛాదన పద్ధతిలో కంప్లీట్గా గ్రీన్ కవర్ అన్నమాట. అంటే నేల కనిపించకుండా పంటల్ని వేసే పద్ధతి ఒకటి. లేదు నేల కనిపించాల్సిన తప్పదు అనుకున్నప్పుడు మల్చింగ్ అంటే లైవ్ మల్చింగ్ అంటారు. అంటే ఇంతకుముందు పంట ఏదైనా ఉంటాయి కదా అవశేషాలు, లేదంటే గడ్డి అలాంటి కట్ చేసిన మొక్కలు అలాంటివన్నీ తీసి మనం మల్చింగ్ అనేది చేసుకోవడం ద్వారా మనకు ఈ సాయిల్ ఎరోషన్ కానీ కలుపు రాకుండా భూమి పైన ఉన్న తేమ ఆడిపోకుండా ఉంటుంది. పంట దిగుబడులు సేంద్రియ ఎరువులతో పండిన పంట ధాన్యానికి ఎక్కువగా ఉంటుందా లేదా రసాయన ఎరువులు వాడిన పంటలకు ఎక్కువగా దిగుబడి? దిగుబడి విషయానికి వస్తే అంటే ఇప్పుడు మనం ఎలా ఉంటుందంటే సేంద్రియ పద్ధతిలో పాటించిన వాటికి మామూలుగా బూస్ట్లు టానిక్లు ఇచ్చి పెంచితే ఎలా ఉంటుందో మామూలుగా రసాయనిక ఎరువులతో చేసిన వ్యవసాయంలో అలాంటి దిగుబడి డెఫినెట్గా ఎక్కువగా ఉంటుంది. ప్రకృతి వ్యవసాయంలో చేసిన దానికి తక్కువగా ఉంటుంది. కానీ కొంతకాలం వరకే ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకే దిగుబడి తక్కువైంది అనే ఫీలింగ్ మనకు కనిపిస్తుంది. కానీ ఒక 4 సంవత్సరాల తర్వాత దిగుబడి తగ్గింది అనేది మాత్రం ఉండదండి. ఎందుకంటే ఆ టైంకి అది సాచురేషన్ వచ్చేసి భూమి అలవాటు చెంది భూమిలో ఉన్న పోషకాలు కానివ్వండి సూక్ష్మజీవులు కానీ బాగా పెరిగి దిగుబడి అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో దీంతోపాటు మనకు దిగుబడి తక్కువైంది అనే భావన కూడా రైతులలో అన్నది కావనవసరం లేదు. ఎందుకనంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మన దేశంలో 2 రాష్ట్రాలలో మాత్రమే ఈ సర్టిఫికేషన్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది ఉంది. రాజస్థాన్ తర్వాత మన రాష్ట్రం. మన రాష్ట్రంలో కూడా ఏపీసీఎన్ఎఫ్ అనేది మన కేవలం దేశంలోనే టాప్ మోస్ట్ నేషనల్ ఫార్మింగ్లో టాప్ మోస్ట్ ఉంది. అందులోనూ రైతు సాధికార సంస్థ కూడా చాలా ముందుగా ఉంది, చాలా ముందుకు వెళ్తున్నారు వాళ్ళందరూ. సో ఈ ప్రొసీజర్లో వాళ్ళందరూ కూడా చాలా మంచి ఇస్తున్నారు, అట్లనే మంచి దిగుబడులు కూడా సాధిస్తున్నారు. అంత పంటలలో తెగుళ్ళు రాకుండా ఏ ఎరువుల ప్రకృతి వ్యవసాయంలో కానీ రసాయన ఎరువులతో పండించిన పంటల్లో కానీ ఎంత తేడా ఉంటుంది? సో ప్రకృతి వ్యవసాయం అని అంటే ఫస్ట్ మనం చెప్పాల్సింది ప్రివెంటివ్ అగ్రికల్చర్ అంటారు. ఎంతసేపు ఉన్నా ప్రకృతి వ్యవసాయంలో ఏ పురుగు ఏ తెగుళ్ళు ఎప్పుడు వస్తాయని రైతుకు అవగాహన ఉన్నప్పుడే ప్రకృతి వ్యవసాయంలో దిగాల్సిన ఆవశ్యకత. ఎప్పుడైనా సరే వచ్చిన తర్వాత ప్రకృతి వ్యవసాయంలో అప్పటికప్పుడు కంట్రోల్ మెజర్స్ చేసేవి చాలా తక్కువ సందర్భాలు అన్నమాట. ఏ టైంకి ఇప్పుడు వానాకాలంలో ఈ పురుగు వస్తుంది, లేదు ఇప్పుడు చలికాలంలో ఈ శిలీంద్రం ఈ తెగులు ఎక్కువ వస్తుంది అనే రైతుకు అవగాహన ఉంటే
ఆ టైంలో దానికి సంబంధించిన కొన్ని కషాయాలు కానీ ద్రావణాలు కానీ కొట్టాల్సిన అవసరం. దాని ప్రకారం కొట్టుకుంటే సరిపోతుంది. అట్లానే మనం కొన్ని చూసుకున్నట్లయితే కషాయాల్లో కూడా నీమాత్రం అని చెప్పి, అగ్నాస్త్రం అని చెప్పి, బ్రహ్మాస్త్రం అని చెప్పి చాలా ఇలాంటివి చాలా ఉన్నాయి. అందులో మనం ఒకటి చూసుకున్నట్లయితే ఆకు తినే పురుగులకి అగ్నాస్త్రము, లేదంటే అగ్గి తెగులు అట్లాంటివి వచ్చిన వాటికి బ్రహ్మాస్త్రం ఇట్లాంటివి వాడుకునే అవసరం ఉంది. తెగుళ్ళు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు పుల్లటి మజ్జిగ ఇలాంటి కషాయాలు వాడుకోవచ్చు అన్నమాట. భూమి సారవంతంగా ఏ పద్ధతిలో చేస్తే అన్నిటికీ కూడాను చాలా రకాలైనటువంటి క్యాన్సర్ రకరకాలైనటువంటి లైఫ్ స్టైల్ జబ్బులు ఇవన్నీ రసాయనిక ఎరువులు పురుగు మందులతో పండించేటువంటి పంటలు తింటూ అనారోగ్యాలు కొని తెచ్చుకోవడం జరుగుతుంది. దీన్ని నివారించేందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి పెట్టడం జరిగింది. దాదాపుగా 12 సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో మనం ఏంటంటే ఈ ముఖ్యమైనటువంటిది భూమిపైన ఉన్నటువంటి ఈ ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఆ ప్రాంతంలో పండేటువంటి పంటల యొక్క విత్తనాలను మనం ముఖ్యంగా మనం ఎంపిక చేసుకుంటాం. అంటే నాటు విత్తనాలు, నాటు ఒడ్లు కానీ, నాటు కందులు కానీ, నాటు పెసలు కానీ, ఆ ప్రాంతంలో పండేటువంటి నాటు విత్తనాలను మనం సేకరించుకోవడం జరుగుతుంది. అలాగే ఆ ప్రాంతంలోని గోవులు, గో ఆధారిత మూత్రము, గో పేడ, అలాగే ఇతర జిన్సులు వాటిని పుట్టమట్టి వాటిని తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనము ఆ పంటను ఎక్కువగా దున్నకుండా పైపాటును మాత్రమే మనము నవధాన్యాలతోటి త్వరకర రాగానే నవధాన్యాలతోటి మనం విత్తుకోవడం ద్వారా 45 రోజుల్లో మనకు వచ్చేటువంటి దాన్ని టిల్లింగ్ చేసుకోవడం ద్వారా అదే ఎరువుగా మారుతుంది. తర్వాత మనం ఏ రకమైనటువంటి నాటు విత్తనాలు వేసుకున్నా కూడా వాటి నుంచి వచ్చేటువంటి పంటలు మనం మళ్ళీ విత్తనాలు కూడా దాచుకొని తర్వాత కూడా మనం వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ పంటలు మనం వేసుకునేటి వాటిల్లో ఏమవుతుందంటే మనము నాటుకునేటప్పుడు విత్తనం వేసుకునేటప్పుడే ద్రవజీవామృతం తయారు చేసుకుని దాన్ని పిండి మాదిరి కొట్టి దాన్ని పొలమంతా చల్లిన తర్వాత మనము ప్రధానమైనటువంటి పంటను విత్తుకోవాల్సి ఉంటుంది. దానిపైన కూడా వచ్చేటువంటి రకరకాలైనటువంటి చీడపీడల కన్నిటికీ కూడాను ఈ పొగాకు కషాయం కానీ, మిర్చి కషాయం కానీ, ఇప్పుడు పుల్లటి మజ్జిగ కానీ, బ్రహ్మాస్త్రం కానీ, నీమాస్త్రం కానీ, దాదాపు ఇలాగా 40 రకాలైనటువంటి కషాయాలు ఉన్నాయి. ఈ కషాయాలన్నీ వాడుకుంటూ మనం కొన్ని రకాలైనటువంటి పురుగులు తెగుళ్ళను మనము కంట్రోల్ చేస్తాం. పూర్తి స్థాయిలో ఏవి కూడా పోకూడదు, ఎందుకంటే జీవావరణంలో అవి కూడా కొన్ని ఉండాలి కాబట్టి దాన్ని మేనేజ్ చేస్తాం. మన పంటకు నష్టం కలిగించకుండా వాటిని మేనేజ్ చేయడం జరుగుతుంది. అయిన తర్వాత మనకు దిగుబడులలో దాదాపుగా 15-20% తేడా ఉండొచ్చు. అయితే మామూలుగా మనం ఉదాహరణకు తీసుకుంటే ఇప్పుడు మనం సోనా మసూరి మామూలుగా మళ్ళలో పండినటువంటి బియ్యము 50 రూపాయలు 60 రూపాయలు కేజీ ఉంటే ఇలాగా మనం దంపుడు బియ్యం అని అలాగే సేంద్రియ పద్ధతిలో తయారైనటువంటి బియ్యము ఇదే సూపర్ మార్కెట్లో 120 రూపాయలు కిలో వరకు మనం కొంటా ఉన్నాం. అలాగే మనం పొట్టు తీయకుండా వాడడం ద్వారా కూడా ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో బ్లాక్ రైస్ అని ఇలాగా ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి ఒడ్లు కానీ, గోధుమలు కానీ, జొన్నలు కానీ, సొద్దలు కానీ ఇవన్నీ కూడా ఈ సేంద్రియ పద్ధతిలో పెంచడం ద్వారా ఏమవుతుందంటే